ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు డబ్బు అనేది ఆర్థిక వ్యవస్థలో వివిధ వస్తువులకు ఎక్స్చేంజ్ చేసే ఒక మీడియం. మనీ సిస్టమ్ అనేది ప్రభుత్వాన్ని బట్టి దేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది. కానీ మనీ థీమ్ అనేది ప్రతి దేశానికి ఒకే విధంగా ఉంటుంది. కొందరి ప్రకారం మనీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కరూ డబ్బు గురించి అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి, లేదంటే అది వ్యక్తులు, సంస్థలు లేదా మొత్తం ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తుంది. ప్రఖ్యాత ఉపాధ్యాయుడు, తత్వవేత్త, ఆర్థికవేత్త మరియు ప్రాచీన భారతదేశం యొక్క సలహాదారు కౌటిల్యుడు చాణక్యుడిగా సుప్రసిద్ధుడు. ఆయన రాసిన ప్రసిద్ధ పుస్తకం అర్థశాస్త్రం. ఆయన బోధనలు మరియు రచనలు అప్పటికి రెలెవెంట్గా ఉండటమే కాదు, ఈనాటికి ఫైనాన్స్ మరియు పెట్టుబడి ప్రపంచంలో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోలో మనం ఫైనాన్స్ మరియు పెట్టుబడుల గురించి చాణక్యుడి అభిప్రాయాలు ఏంటో తెలుసుకుందాం. నెంబర్ 1, ఫైనాన్షియల్ ప్లానింగ్. చాణక్యుడు ఏమంటాడంటే, మనం ఏదైనా పనిచేసే ముందు తప్పకుండా ప్లాన్ చేసుకోవాలి. ఇది ఆర్థిక పరంగా కూడా వర్తిస్తుంది. ఉదాహరణకు, మీరు ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారు. ముందుగా మీరు తప్పనిసరిగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సందర్భాలలో మీరు ఏ వ్యాపారం మీకు బాగా సరిపోతుందో నిర్ణయించుకోవాలి. ఇందులో ఉన్న రిస్క్ ఎలిమెంట్స్ ఏమిటి, మీ వ్యాపారం యొక్క మొత్తం బడ్జెట్ ప్లాన్ మొదలైనవి. ఈ ప్లానింగ్ ద్వారా మార్కెట్ పడిపోయినప్పుడు కూడా మీరు లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది. నెంబర్ 2, ఎమర్జెన్సీ ఫండ్. భవిష్యత్తులో వచ్చే విపత్తుల కోసం మీ సంపదను ఆదా చేసుకోవడం అని దీని అర్థం. ఉదాహరణకు, మీరు ఉద్యోగం చేస్తుంటే అనుకోకుండా రెసెషన్ వస్తే మీరు ఉద్యోగాన్ని కోల్పోవచ్చు. మీ అవసరాలు, మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ అన్నీ డిస్టర్బ్ అవుతాయి. లేదా మీరు వ్యాపారం చేస్తుంటే ఏదైనా నష్టం జరిగితే మీ ఎదుగుదలలో అంతరాయం ఏర్పడుతుంది. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ఫండ్ అనేది ప్రాముఖ్యత వహిస్తుంది. దీనికోసం అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి. మీరు మంచి ఫైనాన్షియల్ ప్లానర్ అయితే మీరు క్రియేట్ చేసే ఎమర్జెన్సీ ఫండ్ కనీసం మీకు 6 నెలల ఖర్చులతో సరిపోవాలి. చీమల నుండి మనం ఈ టెక్నిక్ని నేర్చుకోవాలి. చీమలు ఆహారాన్ని సేకరిస్తాయి మరియు దీర్ఘకాలం నిల్వ చేస్తాయి. ఆహారం కొరత ఏర్పడినప్పుడు వాటిని ఉపయోగిస్తాయి. నెంబర్ 3, రిస్క్ అసెస్మెంట్. చాణక్యుడు ఏమంటాడంటే, ఎవరి ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి వారి ఆభరణాలు ధరించాలి. ప్రతి వ్యక్తికి రిస్క్ తీసుకోవడంలో వారి వారి సొంత స్పృహ ఉంటుంది. ఉదాహరణకు, యువకులు చాలా చురుగ్గా ఉంటారు మరియు ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా సిద్ధంగా ఉంటారు. కానీ ప్రమాదాన్ని అంచనా వేయడానికి ఇది సరైన మార్గం కాదు. ఏదైనా రిస్క్ను గుడ్డిగా తీసుకునే ముందు మన ప్రాధాన్యతలను మరియు సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దాని పర్యవసానాలను మనం తెలుసుకోవాలి. నెంబర్ 4, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్. చాణక్యుడి దృష్టిలో మనం పోగు చేసిన లేదా సంపాదించిన సంపద సరైన మార్గంలో పెట్టుబడి పెడితేనే దానికి అర్థం ఉంటుంది. డబ్బును ఆదా చేయడం ముఖ్యం కాదు, దాన్ని సరైన మార్గంలో ఆదా చేయడం ముఖ్యం. నేడు మార్కెట్లో చాలా రకాల ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి. స్థిరమైన రాబడిని ఇచ్చే ప్లాన్ని తెలివిగా ఎంచుకోవాలి. ఆధునిక ప్రపంచంలో మనం కష్టపడి సంపాదించిన డబ్బును సేవింగ్స్ అకౌంట్లో ఉంచే బదులు స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. నెంబర్ 5, గెయినింగ్ మోర్ నాలెడ్జ్. వివిధ విభాగాల గురించి జ్ఞానాన్ని సంపాదించడం అనేది ఒక ఉత్తమ వ్యవస్థాపకుడి లక్షణం. చాణక్యుడు తన శిష్యులను వారి జ్ఞానాన్ని విస్తృతం చేయడానికి ఒకటి కంటే ఎక్కువ విభాగాల గురించి జ్ఞానాన్ని సేకరించమని ప్రోత్సహించేవాడు. ఆర్థిక నిర్వహణ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. మీరు స్టాక్ మార్కెట్లు లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు తగినంత నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.